హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ యశోద గోపాల్. ఈరోజు ఒక మంచి వీడియో, ఒక మంచి పాటతో మీ ముందున్నాను. పిరమిడ్ మాస్టర్ ధ్యాన గద్దర్ భూపతిరాజు గారు చాలా అద్భుతమైన పాట మీకు వినిపించబోతున్నాడు. సంక్రాంతి సంబరాల్లో చాలా అద్భుతంగా పాడారనమాట. లాస్ట్ వరకు ఈ పాట వినండి, చాలా మీనింగ్ఫుల్ ఉన్న పాట. ఓకే, మరి విందామా. మరి థ్యాంక్ యూ. పొత్తుగల ధ్యానమంట, పొత్తుకి ధ్యానమంట, పొత్తుగల ధ్యానమంట, ధ్యానమంట, అమావాస్య ధ్యానమంట, పున్నమి పున్నమి ధ్యానమంట, ధ్యానము 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 చేస్తాముడు అన్నలార, శ్వాసను పడుతాముడు అన్నలార, ధ్యానము పడికాడ ధ్యానమంట, కుడికాడ ధ్యానమంట, పడికాడ ధ్యానమంట, ఇంటికాడ ధ్యానమంట, పొలము కాడ ధ్యానమంట, ధ్యానము 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 చేస్తాముడు అన్నలార, శ్వాసను పడుతాముడు అన్నలార, ధ్యానము చేస్తాముడు వానలోన ధ్యానమంట, ఎండలోన ధ్యానమంట, అడవిలోన ధ్యానమంట, పిరమిడ్లోన ధ్యానమంట, ఏడనైన ధ్యానమంటారు అన్నలార, ఎక్కడైన ధ్యానమంటారు అన్నలార, ధ్యానము అరే కన్ను రెండు మూసి అన్న, చేతులు రెండు కలిపి అన్న, కన్ను రెండు మూసి అన్న, కన్ను రెండు శ్వాస చెంత ఉండాలి అన్నలార, చింతలన్నీ మానాలి అన్నలార, ధ్యానము అరే ధ్యానము చేస్తాము అన్నలార, శ్వాసను పడుతాము అన్నలార, ఆహా శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణమంటే శక్తి అంట, ప్రాణమంటే శక్తి అంట, శక్తిని పెంచాలి సూది మందు లేదంట, గోలి మందు వద్దంట, పైస ఖర్చు లేదంట, డాక్టర్ అసలే వద్దంట, మన శక్తే మనకంటారు అన్నలారు, మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపం అంట, పాపం అంటే రోగం అంట, రోగం అంటే నరకం అంట, కా పాపము వీడాలి మాంసము మానాలి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. బ్రతుకంటే ఆటంట, బ్రతుకంటే పాటంట,
బ్రతుకంటే నాట్యమంట, బ్రతుకంటే నాటకమంట. చిన్నప్పుడు అంతా నన్ను వైరాగ్యం దోరిచ్చారు. వైరాగ్యం వద్దంటారు నోటిలోని మాట అంట, పనికి రాని మాటలంట, వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి ఉండాలి రో అన్నలార, ఆత్మసిద్ధి కలగాలి రో అన్నలార. ఫలితమంట విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితమంట. చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట. ధ్యానం చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట. ముక్తిని పెంచాలి రో యాడనైన ధ్యానం అంటారు పాటతోటి నా జీవితం అయింది. అంతకుముందు అసలు ఎన్ని పూటలు తినాలో ఎంత తినాలో తిండి తెలియదు. నేను ఈ పాట మూడు పూటలు రెండు పూటల తర్వాత తిండి, నా జీవిత విధానం, మాట్లాడే విధానం, మాట విధానం, నా తిండి విధానం పూర్తిగా మారిపోయింది. అందుకే ఈ పాట ప్రపంచమంతా వెళ్ళాలని చెప్పి సార్ గట్టిగా చెప్పట్లకూడదా? మరి ఇంతకు ముందు ఉద్యమాల్లో పాట పాడేవాడు, ఇప్పుడు మన అహింస ఉద్యమంలో ధ్యానం కోసం, ధ్యాన జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం, శాకాహార జగత్ కోసం, మరి మన ధ్యాన గద్దర్ దొరకడం మన మూమెంట్కి ఒక అదృష్టం. ఒకసారి గట్టిగా చెప్పట్లకూడదాం. మరి తెలంగాణ స్టైల్లో తెలుగులో పాడడం అనేది ఒక కరెక్ట్, కానీ కన్నడలో హిందీలో కూడా పాడడం నిజంగా వెరీ అల్టిమేట్ సార్. ఒకసారి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ
చూశారు కదా చాలా అద్భుతంగా ఉంది. మీకు ఈ పాట నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.